అడుగుతున్న దానికి సమాధానాలు చెప్పారు మీరు? అడుగుతున్న దానికి మీరు సమాధానాలు చెప్పి అలవాట్లేదా మీకు? కాట్ల కుక్కలు అరుస్తారేంటి? మాట్లాడటం ఎప్పుడు నేర్చుకుంటారా మీరు? నేను ఎందుకు గ్రామ సింహాలు అన్నానో కూడా చెప్తా. ఒకసారి ఎక్కడో మన షూటింగ్ జరిగిన టీవీ పెట్టి చూస్తా ఉంటే సౌండ్ సరిగ్గా రావట్లా, ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటాయి, ఆ పక్కనేమో కుక్కలు తెగరుస్తున్నాయి, రెండు మ్యాచ్ అయిపోయింది. ఇదేంట్రా? వైసీపీ వాళ్ళ మౌ ఇట్లా మాట్లాడుతున్నామా? ఒక సైనిక్ బోర్డుకి మీరు ఎప్పుడు ఇచ్చి చచ్చారా మీరు ఎప్పుడన్నా? దేశ సరిహద్దుల కోసం పనిచేసిన సైనికుల కోసం మీకు 700 కోట్లు ఉన్నాయి కదా మీ అధినాయకుడికి. ఆయన ఎప్పుడో 1 కోటి రూపాయలు మీరు ఒక పిల్లికి బిచ్చ వేయడం మేము చూడలేదమ్మా. మీ ఇప్పుడు దాకా వెళ్ళి తినే అన్నం కోసం మీరు కాకులను కూడా విసారు. మీరు అంత పిసనారులు, మీరు పినాసులు, మీరు మాట్లాడతారు మా గురించి? ఏదన్నా తగిలితే, ఏదన్నా అడిగితే గింజుకుపోతారు. వీళ్ళేమో మనల్ని వచ్చి కొట్టేయచ్చు, వీళ్ళు వచ్చి మనల్ని తిట్టేయచ్చు, పచ్చిబూతులు తిట్టేయచ్చు, మన మటుకు సార్ 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 అలాగే సార్ ఏం రా అని పిచ్చి పచ్చిబూతులు సార్ సార్ నమస్కారం అలా అనవమ్మా. అస్సలు అనే ప్రశ్న లేదమ్మా. మీరు 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 ఆ టైం అయిపోయిందమ్మా, చాలా రిటైర్డ్ అయిపోయారు మీరు. ఇప్పుడు చాలా పాత ఫ్యూడలిస్టిక్ భావన ఉన్నారు మీరు. ఇంకా ఇది మీ గడీలు కాదు, ఇవి ఇది మీ ఇడుపులపై ఎస్టేట్లు కాదు, ఇవి ఇది ఆంధ్రప్రదేశ్, ఇది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, సర్వసత్తాక భారతదేశం గుర్తుపెట్టుకోండి. మీరు నేను ఎవరికి తల ఉంచుతా? మహాశయుడు అంబేద్కర్కి తల ఉంచుతాం. బోస్కి, సుభాష్ చంద్రబోస్కి తల దించుతాం. భగత్ సింగ్కి జోహార్లు అర్పిస్తాం. గాంధీజీకి మోకరిల్లుతాం. మీలాంటి వాళ్ళకి తాట తీస్తాం. జాగ్రత్త. ఏదన్నా అడుగు, వీడు మాట్లాడటం మానేశారు. అరుపులు అరుపులు, గొట్టి గొడ్డుకి అరుపులు ఎక్కువ, వానలేని మబ్బుకి ఉరుములు ఎక్కువ. ఎందుకు వీళ్ళని అరుస్తారంటే అభివృద్ధి లేదు కనుక. రోడ్లు వేసారా మీరు ఇప్పుడు దాకా వచ్చి? ఏం బిగుతారా మీరు రోడ్లు లేకుండా? ఒక్క రోడ్డు వేసారా మీరు? వేయరు. మేము ఇప్పుడు వస్తున్నామంటే ఇప్పుడు మా మసూదన్ రెడ్డి గారు చెప్పినట్టుగా వెంట వెంటనే ఒక 7 కిలోమీటర్లు పాడైపోయిన రోడ్డుని మీరేంటి 2 రోజులు వేసేస్తారు హడావడిగా? మేము నమ్ముతాం మేము అవన్నీ. మేము అడుగుతుంది రోడ్లు. నేను నన్ను వీళ్ళ ముఖ్యమైన మన వీళ్ళ నాయకుడు నన్ను ఓపెనింగ్ పిలిచారు. నన్ను మీకు ఇప్పటిదాకా చెప్పలేదు. నేను ఓడిపోయి 2 చోట్ల వాళ్ళు ఫోన్ చేశారు, నన్ను ఆహ్వానించారు ప్రమాణ స్వీకారానికి రమ్మని. నేను చెప్పాను, శుభాకాంక్షలు చెప్పాను, ఆ రోజే చెప్పాను భవిష్యత్తులో చాలా నిర్మాణాత్మకంగా మేము వ్యవహరిస్తామని చెప్పాను. ఎక్కడ నేను మాట తప్పలేదే. కానీ మీరు ఎదురు ఉండకూడదు అనుకుంటే అలా కుదరదు. మీరు ఎంత పెద్దవాళ్ళైనవ్వండి అవ్వనివ్వండి, మీకు ఎన్ని 1000 కోట్లు ఉండనివ్వండి, మీ కింద ఎంత కిరాయి సైన్యమైనా ఉండనివ్వండి, అస్సలు భయపడే ప్రశ్నే లేదమ్మా మీకు. మనందరం ఏం నమ్ముతామంటే, ఉదాహరణకు తోడేళ్ల గుంపు మేము జీతాలు లేకుండా మేము గొర్రెల మందను కాపు కాస్తామంటే నమ్ముతామా మేము? వైసీపీ వాళ్ళు మేము ఏ అవినీతి లేకుండా మేము పాలన సాగిస్తామంటే మేము నమ్ముతామా మిమ్మల్ని? మీరు అమ్మే గవర్నమెంట్ ఈ సారాయి డికాలు డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? దాదాపు వారు చెప్పిన లెక్కల ప్రకారమే రాష్ట్ర ఆదాయం ఇట్లా ట్యాక్స్, ఇందాక మీకు చెప్పినట్టుగా బ్రష్ల దగ్గర నుంచి, పేస్టుల దగ్గర నుంచి, నూనెల దగ్గర నుంచి, అన్నిటి మీద స్టేట్ ట్యాక్సులు,
తర్వాత మనకి రోడ్ ట్యాక్స్లు అన్ని కలిపి, లేదంటే మనకి జిఎస్టీలు అన్ని కలిపి మన షేర్కి వాట అన్ని రకాలు వస్తే దాదాపు 129,000 కోట్లు, లక్ష పైన, 100,000 కోట్లు పైన అనుకోండి. ఆ 100,000 కోట్లు ఏం చేస్తారు మీరు? జీతాలు ఇవ్వరు, జీతాలు 2 వారాలకి లేట్ చేస్తారు, పెన్షన్లు ఇవ్వరు, పెన్షన్లు 3 వారానికని ఇవ్వరు. ఈ మధ్యన వైజాగ్లో మాకు తెలిసిన వాళ్ళు ఉత్తరాంధ్రలో ఒక ఎక్సైజ్ ఎస్ఐ చనిపోయారు, చనిపోయి దాదాపు సంవత్సరీకం కూడా వస్తుంటే ఈ రోజుకి అడిగితే ఆ పెన్షన్ ఆఫీస్కి వెళ్తే ఆయన అంట సాగతిస్తున్నారండి, విరపట్లేదంటే. వాళ్ళు అడిగారు, బాబు మా భర్త పోయారయ్యా, మాకు ఏం చేయాలి తెలియట్లేదు, డబ్బులు ఇవ్వంటే అమ్మ మీకు కావాలని డబ్బులు ఇస్తాము, మీకు లంచం కూడా ఇస్తామంటే లంచాలు కాదమ్మా, మాకు అట్లాంటి మనుషులు ఇంకా మేము ఇవ్వడానికి కాదు, డబ్బులు లేవమ్మా మా దగ్గర. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. దీని గురించి మాట్లాడితే నీచంగా తిట్టేసి, నీచంగా మాట్లాడి, వ్యక్తిగతంగా వచ్చేసి, కుటుంబాల జోలికి వచ్చేసి, మేము మా ఇంటి ఆడపడుచుల జోడుకు వచ్చేసి ఎంత దిగజారిపోతే ఎలా మీరు? మీకు ఆడబిడ్డలు ఉన్నారు కదా, మీకు